శాంతియుత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఆయన అమలాపురం డివిజన్ లోని పోలీస్ అధికారులతో ఎన్నికల బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో డీఐజీ మోహన్ రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు శాంతియుతంగా వారి ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలైనా అడ్డుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. గ్రామ వార్డుల వారీగా పోలీస్ యంత్రాంగం పారామిలిటరీ దళాలను ఎక్కడెక్కడ మోహరించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు, ఎటువంటి అసాంఘిక సంఘటనలకు పాల్పడిన వారిపై కొత్త ఆర్డినెన్స్ ప్రకారం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు. బందోబస్తు స్కీము, తర్వాత ఎన్నికల గురించి డిఎస్పీ అమలాపురం కలిసిన ఇన్స్పెక్టర్స్తో ఈరోజు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఎలక్షన్ ఏర్పాట్లు ఏ విధంగా చేశారో తెలుసుకోవడం జరిగింది. అలాగే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ విలేయర్స్ గురించి, అలాగే ఎన్ని బౌండ్ ఓవర్ కేసెస్ పెట్టారో, ఎన్ని అరాక్ డిసిట్ అరాక్ మీద రైడ్ నిర్వహించారు, అలాగే ఎన్ని వెపన్స్ లైసెన్సెస్ సీజ్ చేయడం కానివ్వండి, డిపాజిట్ చేసుకోవడం కానీ జరిగింది. అలాగే ఎంబీడబ్ల్యూస్ ఎగ్జిక్యూషన్, వెపన్స్ అరాకి ఇవన్నీ కూడా వాటి గురించి, అలాగే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ విలేయర్స్ గురించి, ట్రబుల్ మాంగర్స్ గురించి వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి వాటి గురించి కూడా ఈరోజు పూర్తిగా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్కి పకడ్బంది బందోబస్తు ఏర్పాటు చేయమని చెప్పి సూచించాను. అలాగే ఎవరైనా అలర్లకు పాల్పడినా వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల దాకా గరిష్టంగా జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. అలాగే ఒకవేళ గెలిచిన క్యాంపు కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. ఈ యొక్క విషయాలను కూడా విలేజ్ విజిట్స్ ద్వారా, వార్త విజిట్స్ ద్వారా చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది.